ఆ జీవగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు, రోజింత పైకి వస్తున్నా తెల్లడికి. రే మనం దొరికిన వాళ్ళ దగ్గర అప్పు చేసి తాగెత్తున్నాం, ఇలా ఎన్నాళ్ళు అప్పిచ్చేవాళ్ళు ఉన్నాళ్ళు, తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు, ఇంకెవరు మిగిలారా? అందుకే నేను ఎప్పుడూ అంటూ ఉంటాను సర్కిల్ పెంచమని, ఒకటెండో పెంచుకుందామన్నా ఎవడు కోఆపరేట్ చేయట్లేదా? మనం చూస్తేనే జంప్ అక్కడ. అరే వడ్డీ ఎంతైనా పర్వాలేదు, అప్పు ఏంటరా అంటే ఒకరు ముందు రాడే, ముందుకు వస్తే వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం. భయం భయం భయం, ఎక్కడ చూసినా భయం, ఎన్నాళ్ళు భయం. మనల్ని చూస్తే మనకే పరమ అసహాయం చేస్తుంది. మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరికీ కూడా అదే ఫీలింగ్. అందరూ డిగ్రీ 3 సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం 6 సంవత్సరాలు చదివి పాస్. మరి ఉద్యోగం ఎవడి? ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేది ఎలాగా బతికేది ఎలాగా? అరే మనం మాత్రం మనుషులం కాదా, మనకి కోరికలు ఉండవా? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కాదు, రేపటికి ఎవరిని చంపాలి. నువ్వా వెంకీ? ఏంటి వెంకీ ఈ టైంలో వచ్చా? నీతో మాడే బానుంది, చెప్తా ఏ బాగా ఎదురు వస్తుందా? సరిగానే రే, నువ్వు మమ్మల్ని చూసే తలిపేసావా? మామూలుగానే వేసాను. మామూలుగా వేసేవాడివి, మీరు రావడానికి ఒక నిమిషం ముందు, మేము వెళ్ళాక ఒక నిమిషం తర్వాత వేయాలి కానీ చెడగెత్తావా? బిలాల్ రాజా, నాకు నిద్ర వచ్చి పడుకుందామని తలుపేసుకున్నాను, అయినా నా ఇంటి తలుపులు నేను అడిగేసుకోవాలంటే. తప్పు చేసిన కాక నేను ఇంకా గేర్ సమాధానాలు చెప్తావా? మీ ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు, ఇదిగో అమ్మాయిలు, మీతో ఎప్పుడో యథాశాలు వేసానా? విన్నారా? నలుగురు తలుపులు వేసావు. అనవసరంగా గొడవ ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళండి. గొడవ? మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశానా బిని గారు? లేదు బాబు. విన్నారా? చెప్పు, మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు? అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు, ఏం చేయాలి? మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు? బాబు తప్ప అయిపోయింది, బుద్ధి తక్కువ వేసాను చాలా. అంటే మా మొఖాల మీద తలుపులు వేసామని ఒప్పేసుకుంటున్నావు? ఒప్పుకుంటున్నాను. సరే ఇప్పుడు చెప్పు, మా మొఖాల మీద తలుపులు వేసేంత తప్పు మేము ఏం చేసామరా? అయ్యో బాబు తప్పు అయిపోయిందని అంటున్నారు కదా, వదిలేయండి బాబు. అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేయమంటే మీరు వదిలేస్తారా బిని గారు? తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా, ఇప్పుడు టైం 11 అయింది, వెళ్ళి పడుకోండి. 11 అయిందా? కొమ్ము ఉంచాడు కదా. నాకు సంబంధం ఏంటి? ఉంది సంబంధం, ఉంది. 11 గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు, 5,000 అప్పిస్తానని ఏర్పాటు రమ్మని చెప్పాడు. నీ గొడవలో పడి ఆ సంగతి మర్చిపోయాను. ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు? మీరా? 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 ఎవరు పడితే ఎందుకు చేస్తారా భర్తీ? బలివాడు నువ్వు, తప్పెవడు చేసావు వాడు చేస్తాను. దానికి కారణం ఈ పెద్ద మనిషి.